బాబాయ్ ఏం చెప్తున్నారంటే కేసుకు తల్లి బిడ్డలకు సంబంధం లేదు. మారుతీరావు చివరి కోరిక మేరకు ఒకవేళ అమృత తల్లి దగ్గరకు వస్తారంటే మేము ఎవరం కూడా కుటుంబంలో అభ్యంతరాలు పెట్టమంటున్నాం. ఇప్పుడు తల్లి దగ్గరికి పక్కన పెట్టండి, ఇప్పుడు వెళ్ళాను, ఆపింది వాళ్ళే. నేను గట్టిగా విన్నాను వాయిస్, మమ్మల్ని నెట్టేసింది కూడా శ్రవణ్ వాళ్ళ కూతురే, ఆయన వాయిస్ విన్నాను, ముట్టుకొని ఇవ్వద్దు అని. అక్కడ మారుతీరావు గారిని వెళ్ళారా, మీ ఫాదర్ ఫాదర్ అనే వెళ్ళండి. ఎగతాళిగా నేనేం మాట్లాడలేదు. నాకు అసలు మీకు అడిగే క్వశ్చన్ అర్థం కాలేదు. మారుతీరావు చివరి కోరిక మేరకు ఏమన్నా మీరు మీ భవిష్యత్తులో తల్లి దగ్గరకు వెళ్ళే? నేను ఏమన్నానంటే తల్లి దగ్గరికి వెళ్ళడము ఇన్ ద సెన్స్ ఏంటి, తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఫ్యామిలీని వదిలేసి వీళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వీళ్ళతో ఉన్నా నువ్వు అమ్మతో కలిసి ఉండాలి అంటే నేను వెళ్ళలేను. ఇఫ్ తను వస్తే ఐ విల్ యాక్సెప్ట్ హార్ట్ ఫుల్లీ అంటున్నాను. గతంలో గొడవలు ఏమైనా జరిగాయా? ఆస్తి కోసం మళ్ళీ వేధించారు, గొడవలు జరిగాయి, ఒకటి బయటకు వస్తుంది, మీకు బాగా తెలిసి ఉంటుంది. కరీం అండ్ మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళ డిస్ప్యూట్ లో వాళ్ళ ఉమ్మడిగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? బినామీ ఆస్తులు ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉన్ని నేను విన్న దాన్ని బట్టి బినామీ ఆస్తులు కరీం ఇంకా చాలా మంది మీద ఉన్నాయి. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు అని ఎవరైనా మాట్లాడతారు, కోర్టులో కూడా అదే చెప్తారు. ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సాక్ష్యం ఉంది నిర్భయ కేసులో. ఊరి వరకు వచ్చినా ఎంత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఉన్న మన చట్టంలో ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే ఎవరు వేయరు. మనం చూస్తాం కదా వాళ్ళు శిక్ష తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది లేకపోతే లేదు. ఆస్తులు మాత్రం బినామీ ఆస్తులు ఉన్నాయి అండ్ పంచుకోవడం కూడా ఈ మధ్యనే పంచుకున్నారని విన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఆస్తి గొడవలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. శ్రవణ్ ఎప్పుడైనా ఈయన వెళ్తే అందరూ నీది అంటున్నారు, ఇద్దరిది అని ఎవరు అనట్లేదు, నీ పేరే చెప్తున్నారు ఏది చెప్పినా అని ఇంట్లో గొడవలు ఏం చేసి. అంటే అమృత చిన్నప్పటి నుంచి 18 ఇయర్స్ గా మీ ఫాదర్ నేను బాగా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్నది. ఆయన అంత పిరికి వాడా సూసైడ్ చేసుకునేంత కాదు, అందుకే ఐ వాజ్ ఇన్ షాక్. మీరు యాక్సెప్ట్ చేస్తారా కూతురు కోసం చనిపోయేంత ప్రేమ ఉందని? బేసిక్ గా ఆస్తి గురించి నాకు అంత ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి ఏం ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో అని కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ రోజ్ గార్డెన్ ఉంది, అంతవరకే నాకు తెలుసు. నాకు ప్రాపర్టీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్సిడెంట్ అవ్వగానే నాకెందుకు లేని వెళ్ళిపోయేదాన్ని. అసలు ప్రాపర్టీ గురించి నాకు అవసరం లేదు. లేదు, మీ తండ్రి కూతురి పైన ప్రేమతోనే నేరస్తుడుగా మారాడు, అదే కూతురి ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది అందరి నోట్లలో వస్తున్న మాట. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంటారండి, నిజంగా పిల్లల పైన ప్రేమ ఉన్న. ఇప్పుడు నేను ఉన్నాను, ఎందుకు వెళ్ళాను? ఒక భార్య భర్తని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఆమెని కంట్రోల్ చేయడానికి వెళ్ళాను అమ్మని. సో నీ కూతురు మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు పక్క వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి. అది నిజమైన ప్రేమ అంతే కదా. ఇప్పుడు మామయ్యకి అత్తయ్యకి వాళ్ళ అబ్బాయి మీద అంతే ప్రేమ ఉంటుంది, ప్రణయ్కి కూడా మా పుట్టిన బాబు మీద అంతే ప్రేమ ఉండేది. సో స్వార్థం అంటారు, ప్రేమలో కూడా స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు అనొచ్చు ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కదా అంటే నువ్వెందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు? లైఫ్ లాంగ్ కలిసి ఉండేవారు, నచ్చిన వాళ్ళతో ఉండాలని నా ఉద్దేశం. మీ తండ్రి చనిపోయిన తర్వాత మీరు మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో చాలా రకాలుగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి, దానిపై మీ? ఇప్పుడు నేను పాజిటివ్ గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు, నెగిటివ్ గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు. ఇప్పుడు దాంట్లో తప్పేముంది కాదండి, తప్పేముంది. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు, ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పి అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది ఇది ఒక్క మాట అంటేనే ఎందుకు వస్తుంది? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఉండొచ్చు, ఐ కాంట్ గ్యారంటీ ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటదేమో అనుకుంటున్నాను.
మారుతిరావు చనిపోయేంత వరకు మారుతిరావు ఉరిదీయాలే, మారుతిరావును ఉరిదీయాలే అని చెప్పనని ఎమ్మడబడి ఎమ్మడబడి మీడియాలో అన్ని రకాల ఆరోపణలు చేసింది. మారుతిరావు చనిపోయాడు, ఇప్పుడు మారుతిరావు తర్వాత శ్రవణ్, ఇంకా అన్ని అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ ఆస్తి కోసం అని ఆస్తి కోసము కొట్లాడిండు చేసిండు అంటే ఇన్ని రోజులు ఏం చేసింది? ఆస్తి కోసం కొట్లాడితే ఇన్ని రోజులు ఏం చేసింది? లేదు ఊరు లేదా, పెద్ద మనుషులు లేరా, మాకు కుటుంబాలు లేవా, మేము మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఎవరు వచ్చి చేసిర్రు? ఆస్తి కోసం మేము కొట్లాడుకొని ఉంటే ఈరోజు వచ్చి ఎవరు వచ్చి చేసిండ్రు? నా వల్ల థ్రెట్ ఉన్నది అని చెప్పాను. మా వదిన గారు ఉంటే మా వదిన గారు ఇక్కడ ఉన్నారు, కాంప్లైంట్ చేసుకోమనండి నా మీద. నా వల్ల మారుతిరావు శ్రవణ్ వల్ల థ్రెట్ ఉన్నది అని చెప్పాను. అనేది ఏదైనా ఉంటే కాంప్లైంట్ చేసుకోమనండి. పోలీస్ వాళ్ళు అమృత గట్లయితే రక్షణ ఇస్తున్నారు, అట్లనే వాళ్ళ అమ్మ కూడా రక్షణ ఇస్తారు. నేను తోడబుట్టినవాడిని కాబట్టి ఈ సంస్కార దహన సంస్కార కార్యక్రమాలన్నీ చేయాలి కాబట్టి బాధ్యతగా నేను వచ్చి నేను ఇక్కడ చేస్తున్నా అంతే. ఒకవేళ కనుక నా మీద థ్రెట్ ఉన్నా నా వల్ల ఏం చేస్తున్నా అమృత మాట్లాడే హక్కు లేదు. తండ్రిని మారుతిరావు అన్నది తండ్రి చస్తే నాకు శుభవార్త అని చెప్పాను అన్నది. మారుతిరావు చావు వార్త నాకు శుభవార్త. మారుతిరావు చచ్చిపోయినప్పుడు నాకు చెప్పండి ఉరి తీయాలే, బహిరంగంగా ఉరి తీయాలని చెప్పాను కోరుకున్నామకి. ఇలా మారుతిరావు పోయిన తర్వాత మారుతిరావు వెనకాల ఉన్న ఆస్తి కోసం అని చెప్పాను. ఆడే డ్రామా ఇదంతా. ఒకరోజుకి మారుతుందా అండి? నిన్న కూడా తల్లి పనికి రాలేదు, ఈరోజు తల్లి పనికి వస్తుందా? వస్తే నేను తీసుకుపోతా, నేను చూసుకుంటా. డబ్బు కోసం ఇవన్నీ డ్రామాలు. అదే డబ్బు కోసం కావాలంటే నేను ఎప్పుడో మ్యానిపులేట్ చేసి ఎందుకు ఉందను? నాకే ఏం చేయాలి సార్ డబ్బులు? ఏం చేస్తాము? మారుతిరావు ఏం తీసుకుపోయండి ఇప్పుడు? నేనేమైనా తీసుకుపోతున్నా? పిల్లలు చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బాగులు చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పంపించాలి అనేది మనకు సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని కట్టుబడి మనం ప్రయత్నం చేస్తుంటే ఎవరు తోచిన ప్రయత్నం వాళ్ళు అంతేకాని ఎవరు కూడా ఎవరు తీసుకుపోరు. మారుతిరావు తీసుకుపోనట్టు ఎవరు కూడా తీసుకుపోరు. దానికోసం అంత ట్రాష్ ఏంటంటే నిన్నటిదానికనే మారుతిరావు చావాలని కోరుకొని శుభవార్త మారుతిరావు చావు వార్త అన్నామే. ఈరోజు తల్లి కావాలి నేను చూసుకుంటా అంటే తల్లి వెనకాల ఉన్న డబ్బులు, ఆ డబ్బుల కోసం ఆడే డ్రామా. మారుతిరావు భార్య మా వదిన గారు నేను బెదిరించిన అంటే కనుక డైరెక్ట్గా కంప్లైంట్ చేసుకోమనండి. చట్టపరంగా ఏ చర్యలను తీసుకోమనండి. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అమృత అంటే సార్ ఏదైనా అంటది, నిన్నటిదానికే మారుతిరావు మీద అంటే మా అన్నగారి మీద లేని ప్రేమ ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ అనుమానం ఏదో ఉంటే ఇన్ని రోజుల నుంచి వారం నెల రెండు నెలల ముందు కూడా చెప్పొచ్చు కదా, అరే ఒత్తిడి చేస్తున్నాడు మా నాన్నని అని చెప్పని ప్రేమ ఎందుకు కలగలేదు? ఈరోజు ఎందుకు ప్రేమ కలుగుతుంది? మీడియాలో కనిపించటం అది ఒక క్రేజ్ అయిపోయింది. ఆ క్రేజ్ కోసం అని చెప్పని చేసే డ్రామా ఇదంతా. ఆ ప్రేమ ఏదో ఉందో ఒత్తిడి ఏదో ఉంటే తెలిసింది కదా ఎప్పుడో మేము కొట్టుకుంటే, అదేదో చెప్పొచ్చు కదా, అదేదో అడగొచ్చు. అమృత ఎలా ఉండేదండి అంటే జనరల్ మీరు ఎత్తుకొని పెంచారు కదా, అమృత మొదటి నుంచి ఇట్లాగే ఉండదా లేదంటే మధ్యలో ఏమన్నా కనీసం డాడీ అని పిలవడానికి కూడా ఆమె ఇష్టపడతలేదు. మరి అట్లాంటి వ్యక్తి ఒక్కసారి డాడీ అని పిలవడానికి కూడా ఆమెకి భరించలేని వ్యక్తి ఈరోజు తల్లి మీద తండ్రి మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఏదో శ్మశానం దగ్గరకు వచ్చి మాట్లాడి మీడియాలో ఏదో పాపం అమృత వెళ్తుంది అని చెప్పని చెప్పించుకోవడం కోసం తప్ప నీకు అదే తల్లి మీద ప్రేమ ఉంటే నిన్న నిన్న మొన్న నైట్ జరిగి నిన్నటి నుంచి ఎందుకు రాలేదు తల్లి దగ్గరికి? మీడియాలో అక్కడ వచ్చింది. ఓకే సార్, అక్కడ ఏం నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏది, అక్కడ ఏదో డిస్కషన్ అయింది రానియలేదు అమృతనని. అక్కడ మా వదిన గారు కూర్చుంది కదా, అమ్మాయి ఏందమ్మా ఇట్లా అయిపోయింది అని చెప్పని తల్లి దగ్గరికి ఎందుకు పోలేదు? డబ్బు మీడియాలో అది కనిపించడం కోసం అన్ని రాజకీయాలంతా. కనీసం వాళ్ళ తల్లి దగ్గర పోవచ్చు కదా అమ్మాయి ఇట్లా అయింది అని. మీరు కానీ మీ అన్నగారు కానీ అమృతం ఏదైనా అంటే మాట్లాడే ప్రయత్నం చేశారా అసలు ఎప్పుడైనా సరే? కేసు కాంప్రమైజ్ కోసం మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము కేసు కాంప్రమైజ్ కమ్మని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తలేదు. ఆమె వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చినా కేసు కాంప్రమైజ్ కమ్మని మేము అడగము. చట్ట ప్రకారము ఆమె కేసు కాంప్రమైజ్ అయితే అంటది చట్టంలో మిగిలిన ఆధారాలన్నీ ఉండవండి. ఆ ఆధారాలన్నీ పక్కకు పోతే ఆమె చెప్పిందే చట్టం అయిద్దా? అమృత చెప్పింది చట్టం కాదు కదా. చట్టంలో 1600 పేజీల చార్జ్షీట్ ఉంది, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను బట్టి కోర్టు శిక్షిస్తుంది. ఇప్పుడు అమృత నా దగ్గరికి రాగానే అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే కోర్టు కొట్టే సార్, అది 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 కరెక్ట్ కూడా కాదు. అది మేము ఊహించుకోవటం మేము ఆలోచించుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళు రమ్మనండి తల్లి కూతుర్లు, కానీ కేసు మేము అడగనే అడగము, మాకు అవసరమే లేదు. మేము తప్పు చేసినాము భగవంతుడు మమ్మల్ని శిక్షిస్తాడు, తప్పు చేయలేదు మమ్మల్ని వదిలేస్తాడు, దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఏమి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. నేను కొట్టలేదు సార్, తిట్టను కూడా తిట్టలేదు. ఆయనతోటి అనవసరంగా నేను జైలుకు పోయినా నీ బిడ్డని నువ్వు సక్రమంగా పెంచబోబట్టి నీ బిడ్డ కేసు పెట్టబట్టి
నేను 7 నెలల 15 రోజులు జైలుకు పోయినా మళ్ళీ నేను ఎన్ని రోజులు కేసు తిరగాలో, నా పిల్లలు పెద్దోళ్ళు అయినరు, నా పిల్లలు చదువుకుంటున్నారు, నీతోటి నాకు వద్దు, ఎవరిది వాళ్ళది వేరుపడదాం, వ్యాపార పరంగా ఇల్లు వేరే ఉంది, వ్యాపార పరంగా వేరుపడదాము, లేకపోతే నా పిల్లలకి రేపు పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు సంబంధం లేని కేసులు నేను ఎదుర్కొని నా పిల్లల పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాడు ఇట్లాంటి క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ అనేది రేపు భవిష్యత్తులో నాకు ఏమైనా డ్యామేజ్ అవుతుంది ఉద్దేశంతో కొన్ని రోజులన్నా అయితే మరుగున పడుతుందేమో, నీకు నాకు వ్యాపార సంబంధాలు వద్దు అని చెప్పారని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడిస్తున్నాం. పెద్ద మనుషులే ఉన్నారు. 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మారుతరావుతో నేను మాట్లాడలేదు సార్. 57 సంవత్సరాలు మేము, మా తాతగారు ఇక్కడే పుట్టారు, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు, నేను కూడా ఇక్కడే పుట్టా. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, ఒకవేళ నేనే డామినేషన్ చేసి నేనే మ్యానిపులేట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు కలిసి వ్యాపారం చేస్తావా సార్? అరే వద్దురా నాయన, నీకు నాకు వద్దు, ఎవడు బతుకు వాడు బతుకుదాం అనుకుంటారు తప్ప, ఊరికే మ్యానిపులేట్ చేసేస్తే భయపడటానికి నేను ఏమైనా రౌడీనా, నాకేమైనా బ్యాక్గ్రౌండ్ రౌడీ షీటర్ ఉందా, ఎవరికైనా ఆరోపణ? మారుతరావు అట్లా ఇట్లా అని అన్నారు కానీ శ్రవణ్ అట్లాంటి ఇట్లాంటి అనలే కదా. మారుతరావు మీద రకరకాల ఆరోపణలు వచ్చిన అమృత చేయబట్టి, ఆ అమృత చేసిన టార్చర్కి, అమృత చేసిన చెత్త పనికి, అమృత చేసిన చిల్లర పనికి మొత్తం ఇవన్నీ జరిగినాయి. నేనేమి ఎక్కడ కూడా చేస్తే ఊరున్నది కదా, ఎవరైనా కలిసి ఉంటారా? నేను మ్యానిపులేట్ చేసి బెదిరిస్తే చిన్నపిల్లగాడ మారుతరావు. మారుతరావు గురించి మీరు చాలా రకాలుగా విన్నారు కదా, చాలా రకాలుగా ఊహించుకున్నారు, చాలా రకాలుగా చెప్పినారు. అట్లాంటిది నేను ఎక్కడన్నా బయటపడ్డనా? నేను బెదిరించేవాడిని అయితే నా పేరు హైలైట్ అవుతుంది కదా సార్. ఒక బిల్డింగ్ ఉన్నది అయితే మారుతరావుది, ఒక బిల్డింగ్ ఉందంటే మారుతరావు, ఒక కాలనీ ఉంటే మారుతరావుది. అట్లాంటిది నేను బెదిరించేటట్టు మొత్తం నా పేరు వస్తుంది కదా, మారుతరావు పేరు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఏంటంటే మారుతరావుని చావగొట్టేంతవరకు ఎమ్మడబడి మారుతరావు అనుకున్న ఆస్తి కోసమని చేసే చెత్త ఆలోచనలు ఇవన్నీ. వీళ్ళు నామాలు అప్పుడు ఉన్నదే సార్, అప్పుడు ప్రెస్లో వచ్చిందే. తర్వాత నేను ప్రెషర్ ఎందుకు చేసిన అంటే, ఇట్లా ఆరోపణ చేస్తుంది కదా మా అసలు మా బాబాయ్ వాళ్ళనే థ్రెట్ ఉన్నది, మా బాబాయ్ థ్రెట్ ఉన్నది అని. అయితే వీలు నామాలు ఆయన ఏం చేసిండు, నాకు ఎవరు వచ్చిండ్రు, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ ఉన్నది, నాకేమైనా థ్రెట్ ఉంటుందేమో అన్న ఉద్దేశంతో మార్చి 2018 వీలునామా రాసిండు. వీలునామా రాస్తే ఎందుకు ఇట్లా వీలునామా రాసినా, వీలునామా మా మిత్రుడు ఒక ఆయనకి ఇచ్చి వీలునామా రాసిండు చూసుకోవాలని చెప్పాను. అంటే ఎందుకు రాసినావు అని చెప్పంటే, ఒక వ్యక్తి నాకు ఒక ఇట్లా ఉండడు, ఎందుకో నీకోసం వచ్చినట్టు మాకు అనుమానం ఉన్నది, ఎవరో చెప్పిండ్రు అందుకోసం అని చెప్పాను. నేను ఎందుకైనా మంచిది, ఈ టెన్షన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వీలునామా రాసిన. అంటే మేము కలిసి ఉండే క్రమం లేదంటే, నా దగ్గర డబ్బులుంటే అంటే ఈ అడ్జస్ట్మెంట్లు ఎట్లుంటాయంట సార్, కొన్ని ఆస్తులు మీ పేరు మీద ఉంటాయి, కొన్ని ఆస్తులు ఆయన పేరు మీద ఉంటాయి, కొన్ని నా భార్య పేరు మీద, కొన్ని ఆయన భార్య పేరు మీద, ఇట్లా ఉంటాయి. ఆడపిల్ల పిల్లల పేరు మీద, మైనర్ల పేరు మీద చేయము. ఇట్లా ఉండేవరకల్ ఏదంటే కొన్ని ఆయన పేరు మీద ఉంటాయి, నేను చేసుకోవాలి, నా పేరు మీద ఉంటే కొన్ని ఆస్తులు ఆయనకు చేయించాలి. వేల రూపాయలు 100,000 రూపాయలు 100,000,000 రూపాయలు పెట్టి మనం ఆస్తులు కొనుక్కునేప్పుడు అవగాహన లేకుంటే కొనుక్కునే చిన్నపిల్లలం కాదు కదా, మేము పెద్దోళ్ళం కదా. ఇట్లాంటి కొట్లాటలు ఏమైనా ఉంటే వచ్చిన తర్వాత కూడా ఎందుకు కొట్లాటలు లేవు, ఇప్పుడు వరకు కూడా ఎందుకు కొట్లాటలు లేవు? మరి ఈరోజు కార్యక్రమంతో నేను చేసినా కానీ మనశ్చంపుకొని నేను ఏదో ఆస్తి దెబ్బడం కోసం నేను నేనేం తీసుకోవట్లేక సభాముఖంగా మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా, మారుతరావుకి సంబంధించిన ఒక్క పైసా కూడా నాకు అవసరం లేదు.